వెల్కమ్ టు అవర్ ఛానల్. తులారాశి జాతకులకు రాబోయేటటువంటి శుభకృతనామ సంవత్సరంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి, అదేవిధంగా ఈ తులారాశి జాతకుల యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితంలో దూసుకువస్తున్నటువంటి శని యొక్క ప్రభావం వల్ల మార్పులు ఏంటో తెలుసుకుందాం. ఈ రోజు ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో 28వ తేదీన రాత్రి సమయంలో 12 గంటలకు శని మారబోతూ ఉన్నాడు. శని మకర రాశి నుంచి కుంభరాశిలోనికి తన యొక్క ప్రవేశం చెయ్యబోతూ ఉన్నాడు. దీని వలన మకరం నుంచి కుంభంలోనికి ఎప్పుడైతే శని భగవానుడు మార్పు చెందుతాడు, శని భగవానుడు దీని యొక్క కారణంగా ఇప్పుడు చెప్పినటువంటి ఒక 4 రాశుల వారికి ఏలినాటి శని విషయంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అష్టమ శని సంబంధించినటువంటి విషయాలలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అదేవిధంగా మరొక 2 రాశుల జాతకులకు అర్ధాష్టమ శని విషయంలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అందులో ఏ రాశుల వారికి ఎటువంటి మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఏలినాటి శని అంటేనే ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు. అంత భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మరి ఏం చేసుకుంటే భయపడాల్సినటువంటి పని లేదు, ఎటువంటి పరిహారాలను ఎలాంటి భయపడాల్సినటువంటి పని లేదో, సాఫీగా వారి యొక్క జీవితం వెళ్తుందో అనేటటువంటి విషయాలను తెలుసుకుందాం. అసలు ఏ రాశి జాతకులకు ఏలినాటి శని అయిపోతుందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఏలినాటి శని 28వ తేదీ వెళ్ళిపోతుంది. మకర రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఇంకొక 2.5 సంవత్సరాల కాలం పాటు అయిపోతూ ఉంది. ఇంకొక 2.5 సంవత్సరాల పాటు నడవబోతూ ఉంది. కుటుంబ స్థానంలోనికి వస్తూ ఉన్నాడు ఏలినాటి శని. అదేవిధంగా కుంభరాశి జాతకులను కనుక తీసుకున్నట్లయితే రాశిలోనికి ప్రవేశం చేస్తూ ఉన్నాడు శని భగవానుడు. రాశిలోనికి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అంటే ఇంకొక 5 సంవత్సరాలు ఉంది ఈ యొక్క కుంభరాశి జాతకులకు. ఇక ఏలినాటి శని ఎవరికి మొదలు కాబోతుంది అని మనం తీసుకున్నట్లయితే మీనరాశి జాతకులకు ఈ యొక్క ఏలినాటి శని అనేది ఇప్పుడు మొదలు కాబోతూ ఉంది. ఈ యొక్క 4 రాశుల వారు కూడా ఏలినాటి శని పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. అదేవిధంగా అర్ధాష్టమ శని అష్టమ శనులను కూడా అంటూ ఉంటారు. శని యొక్క మార్పు కారణం చేత మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎలా చేస్తారు అని అంటే దీని కాలిక్యులేషన్ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ మనం గమనించినట్లయితే మనకు మిథునం నుంచి మనం గమనించినట్లయితే మకర రాశి అనేటటువంటిది అష్టమ స్థానం అవుతూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో అష్టమ శని నడుస్తూ ఉంది. ఏప్రిల్ 28వ తేదీతో పూర్తి అయిపోతూ ఉంటుంది. 2022వ సంవత్సరంతో పూర్తి అయిపోయి 9వ స్థానంలోనికి వెళ్ళిపోతాడు. అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, కర్కాటకం వారికి ఇప్పుడు అష్టమ శని రాబోతూ ఉంది. అదేవిధంగా మరియు చెప్పబోయేటటువంటి తులారాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది, అర్ధాష్టమ శని పూర్తి అయిపోతూ ఉంది. వృశ్చికం వారికి అర్ధాష్టమ శని రాబోతూ ఉంది. ఈ యొక్క 8 రాశుల జాతకులకు శని యొక్క మార్పు మూలకంగా ఈ యొక్క ఫలితాలు అనేవి వస్తూ ఉన్నాయి. ఈ ఫలితాలు వచ్చినప్పుడు ఏదో అయిపోతుంది అని భయపడాలా అని అంటే కనుక శని యొక్క ప్రభావం అనేది శని మనకు నేర్పేటటువంటి మాస్టర్ లాంటివాడు. ఒక పనిని మనం 4 సార్లు చేస్తున్నాము అని మనం అనుకుంటే 4 సార్లు కూడా బాధపడుతూ ఉంటాం, కానీ ఆ యొక్క పనిలో మనకు నైపుణ్యత అనేది విపరీతంగా పెరుగుతుంది. మన యొక్క కర్మలను శని భగవానుడు తొలగిస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇది మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మనం అర్థం చేసుకుంటే దీనికంటే కూడా మన యొక్క జన్మ జాతకం అనేది చాలా ముఖ్యమైనది అనేటటువంటి విషయం గురించి తెలుసుకుంటూ వెళ్ళాలి. శని వచ్చినంత మాత్రాన ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది పడాల్సినటువంటి రూల్ అనేది అవసరం లేదు. శని భగవానుడు తన యోగాలను కూడా ఎన్నో ప్రసాదిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం మరి అర్ధాష్టమ శని ఎవరికి ఉంది అనేటటువంటి విషయం గురించి తెలుసుకుంటాం. తులారాశి జాతకులకు అర్ధాష్టమ శని వెళ్ళిపోబోతూ ఉంది. తులారాశి జాతకులకు అర్ధాష్టమ శని అయిపోతూ ఉంది. ఎప్పుడుతో పూర్తవుతుందని అంటే మనకు తులారాశి జాతకులకు అయిపోయేది చాలా క్లియర్ గా ఏప్రిల్ నుంచి కూడా పూర్తి అయిపోతుంది అర్ధాష్టమ శని. మరి ఇక్కడ నుంచి నో ప్రాబ్లం కదా అని అనుకుంటే పంచమంలోనికి వెళ్తున్నాడు శని భగవానుడు. ఎప్పుడు కూడా ప్రతి గ్రహము కూడా శని మాత్రమే కాదు, శని, గురువు, శుక్రుడు, కుజుడు ఈ యొక్క 5 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే పర్టికులర్ గా నవగ్రహాలలో అందులో 7 గ్రహాలు అయినట్లయితే మిగతా 2 గ్రహాలు కూడా ఛాయాగ్రహాలు ఏవైతే ఉంటాయో, ఈ యొక్క మార్పులు ఏవైతే ఉన్నాయో, ఈ మార్పులు అనేవి ప్రతి రాశిలోనికి కూడా మారుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని మనం గమనించినట్లయితే ఏదో ఒక మంచిని మరియు ఇబ్బందిని కూడా రెండింటిని కూడా క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో తులాలగ్నం జాతకులకు ఎప్పుడైతే అర్ధాష్టమ శని అయిపోతూ ఉందో చాలా మటుకు ఈ రాశి వారికి మెంటల్ రిలీఫ్ అనేటటువంటిది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రేమ వ్యవహారాలు మీరు ఈ రాశి వారు కొన్నిసార్లు ఒక్కొక్కసారి కేతు లగ్నంలో ఉన్నప్పుడు రాశిలో సంచారం చేస్తూ ఉన్నందుకు ఆధ్యాత్మికం వైపు అద్భుతంగా వెళ్ళేటటువంటి యోగాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కాకపోతే రాజకీయ సంబంధించినటువంటి విషయాలు, వివాహ సంబంధితమైనటువంటి విషయాలలో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి పంచమంలో శని వెళ్తూ ఉన్నందుకు. ఎందుకనంటే శని భగవానుడు
పంచమంలో ఉండి మూడవ దృష్టితోటి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువుని తన యొక్క నైన్త్ కనెక్టివిటీతో రాశులలో గ్రహాలు అన్ని కూడా ఎలా ఉంటాయి అని గమనించినట్లయితే మనకు స్పెషల్ ఎక్స్పర్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అదే విధంగా సంతాన సంబంధమైనటువంటి విషయాలలోనూ కొంతమంది రకరకాల ఐవీఎఫ్ లవి చేర్చుకుని ఉంటారు. ఆ యొక్క విషయాలలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా పడకూడదు నా మీద. దీనికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా, పరిహార మార్గాలు ఉన్నాయా, ఒక 5-6 ప్రక్రియలు మాత్రం తప్పకుండా ఉన్నాయి. అవి కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి మంచి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. శని యొక్క ప్రభావం నుంచి తగ్గించుకోవాలి. పరిహార మార్గాలు ఏమిటి అని తీసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా ఏలినటి శని నడుస్తూ ఉన్నప్పుడు, అష్టమి శని నడుస్తూ ఉన్నప్పుడు, అర్ధష్టమి శని నడుస్తూ ఉన్నప్పుడు తీసుకోవలసినటువంటి మొట్టమొదటి జాగ్రత్తలు ఎక్కువగా నిద్రపోకూడదు. ఒకటి, రెండవది క్రియాయోగం అనే ఉంటుంది. క్రియాయోగ సాధన కనుక చేసినట్లయితే ఎప్పుడైతే మీరు యాక్టివ్ గా ఉంటారు, ఏలినాటి యొక్క శని యొక్క ప్రభావం ఉండదు పూర్తిగా. మూడవది, శనివారం చక్కగా నూనెను మొత్తము కూడా పట్టించుకోవాలి. అంటే ఏమిటంటే తల దగ్గర నుంచి పాదాల వరకు చక్కగా నువ్వుల నూనెను రాసుకుని కాసేపు ఉండి దాని తర్వాత స్నానం చేయాలి. తర్వాతది ఇక నాలుగవది, వీలు ఉండండి సార్, నవగ్రహాలలో శని భగవానుడి దగ్గర, అందులో ప్రధానంగా శనివారం రోజు వెళ్ళి భక్తిగా శని భగవానుడి దగ్గర దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకుని, స్వామి నీ యొక్క అనుగ్రహంతోనే నాకు ఉద్యోగం కానీ, ఆయుష్ కానీ, ధనం కానీ వస్తుంది, నీ యొక్క అనుగ్రహం నాకు పరిపూర్ణంగా ఉండాలి అని నమస్కరించుకోవాలి. కనీసం శని వదిలేయాలి అనేటటువంటి భావన అనేది ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఆయుష్ను, ధనాన్ని, మీకు ఉద్యోగాలను ఇచ్చేది శని భగవానుడే అని శాస్త్రాలలో చెప్పబడింది. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం కనుక తీసుకున్నట్లయితే, మీకు దగ్గరలో కనుక గోశాల కనుక ఉన్నట్లయితే మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకు పిడికెడు బెల్లాన్ని తినిపిస్తూ ఉన్నట్టు, దానిలో ముఖ్యంగా దేశవాళీ గోవుకి ఇదొకటి ప్రధానమైనటువంటి విషయం. అదేవిధంగా మీకు మరింత ఎక్కువ ప్రభావం ఉంది, శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అని అనుకుంటే చాలా మంది చేసేది ఏంటంటే కేవలం నువ్వులను మాత్రమే దానంగా చేస్తూ ఉంటారు. కేవలము నువ్వులను మాత్రం ఇస్తే సరిపోదు, నువ్వులతో పాటుగా కందులను, ఉలవలను కూడా ఇవ్వవచ్చు. దానంగా తెల్ల నువ్వులను ఇవ్వాలి. ప్రధానంగా ఏం చేస్తారనంటే నల్ల నువ్వులను ఇస్తూ ఉంటారు. నల్ల నువ్వులు ఇవ్వటం వలన ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకు ఉండదనంటే నల్ల నువ్వులను తీసుకున్నటువంటి పురోహితులు ఎవరైతే ఉంటారో వాటిని వాడుకోరు. ఎవరు కూడా ఈ ప్రపంచంలో వాడుకోరు. నల్ల నువ్వులు ఎవరైనా సరే తింటారంటే తినరు కదా. కాబట్టి మనం తెల్ల నువ్వులను దానంగా ఇవ్వాలి. నీలం రంగు వస్త్రాన్ని, దానితో పాటు బ్లౌజ్ పీస్ ఇవ్వాలి. కేజింపావు ఇస్తే సరిపోతుంది. దానితో పాటుగా కందులను ఎరుపు రంగు వస్త్రంతో పాటు కందులను దానంగా ఇవ్వాలి. కేజింబావు ఉలవలు అంటారు, ఉలవలు, మల్టీ కలర్ క్లాత్, ఈ రెండు కూడా దానంగా ఇచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.